అన్న అందరు మంచిగా తమ్ముడు అయిపోతా ఈ ఫోటో అంత పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగ జిల్లా అధ్యక్షులు పవన్ గారి నేతృత్వంలో కార్మిక సంఘ వివిధ విభాగాల నాయకులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి మే 1వ తేదీ నాడు ఒక కార్మిక దినోత్సవంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇది దాదాపు 133వ సంవత్సరం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకోవడం జరిగింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే వారందరూ కూడా ఇన్సూరెన్స్ చేయించి 6 లక్షల రూపాయల వరకు వారి కుటుంబాలను నాశనం విధంగా ఇవాళ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైనా కానీ వేరే సహజ మరణం అయినా కానీ కూడా 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. గతంలో బీడీ కార్మికులు ఎప్పుడు కూడా రోడ్ల మీద తిరుగుతూ మాకు వేతనాలు పెంచాలి అని చెప్పి రకరకాలుగా తిరిగిన రోజులుండే. ఇవాళ కార్మికులు తిరిగితే ఎప్పుడు కూడా అక్కడ నెలకు 100 రూపాయలు కూడా వారి చేసిన దానికి పని చేసిన దానికి వేతనం పెరిగేది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఆసరా పెన్షన్గా ఇవాళ 27,000 మంది కార్మికులకు మన ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంది. మరి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రేపు కట్టబోయే ఇళ్లలో కానీ ప్రతి విషయంలో కూడా ఈ కార్మికుల కోసం తప్పకుండా ఇళ్ళు దొరికే విధంగా ఉండే ప్రయత్నం చేస్తాను. కార్మికులు చనిపోతే నేనే స్వయంగా ఆకుంది. ఆ కుటుంబానికి యాక్సిడెంట్ల పాలవుతున్నారు, గాయాల పాలవుతున్నారు, మరణ పాలవుతున్నారు. ఇక్కడ కూడా ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా ఆదుకుంటలేదు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇంకా మునుముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధి రేట్లో ముందుంటుంది కాబట్టి మునుముందు కూడా కార్మికుల శ్రేయస్సు కోసం మరిన్ని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం ద్వారా తీసుకునే విధంగా నేను శాసనసభ్యులు కూడా కృషి చేస్తానని చెప్పి అందరికీ